శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దివ్య చరణ పద్మాలకు నమస్కరిస్తూ, సదదర్శతతో దేవీం వ్యాప్త లోకత్రయాం త్విష పాదాక్రాంచానత భువం కిరీటోల్లిఖితాంబరాం క్షోభితాశేష పాతాళాం ధనుర్జ్యానిస్వనేనతాం దిశో భుజ సహస్రేణ సమంతాద్ వ్యాప్య సంస్థితాం. అమ్మ ఎలా ఉన్నది అంటే ఆవిడ యొక్క కాంతులతో మూడు లోకాలు నిండిపోయేట. అంటే అమ్మ నిలబడగానే ముల్లోకాల్లో ఏ వస్తువు ఉందో కూడా తెలియట్లేదు, ఆవిడ కాంతులంత వ్యాపించిపోయే. ఇదే నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అన్నట్లుగా అమ్మ శరీర కాంతులతో ముల్లోకాలు ప్రకాశించిపోతున్నాయి. పైగా ఆ పాదములు భూమి మీద ఉన్నట్టు కనబడుతున్నాయి, కానీ ఆ భూమిని కూడా తొక్కి పెడుతున్నట్టుగా ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు, అంత వ్యాపించి ఉన్నాయి పాదములు. కిరీటోల్లిఖితాంబరాం, ఇదే ఆపాతాళ నభస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్వంటి తేజస్సు. కిరీట ఉల్లిఖిత అంబరం, అమ్మవారి కిరీటం ఆకాశాన్ని రాసుకుంటోందిట, అంత మహద్రూపంతో అమ్మవారు సాక్షాత్కరించారు. పైగా సాధారణంగా మహిషాసుర మర్దినైన అమ్మవారిని అష్టాశ భుజగా మనం భావన చేస్తాం, కానీ దిశో భుజ సహస్రేణ సమంతాద్యాప్య సంస్థితాం, అనంతములైన భుజములతో అమ్మవారు ఉన్నారు అన్నారు ఇక్కడ. ఇది సహస్ర పాద సహస్ర కర అని చెప్పినట్లుగా అనంతములైన భుజములతో అమ్మవారు వ్యాపించి ఉన్నారు. అక్కడ ఒక అనంత తేజస్సది, అనంత భుజి అంటే ఇన్ఫినిటీ, మహావృత్తం, అదే మహాబిందువు. ఆ స్వరూపం ఇక్కడ చెప్పబడుతున్నది. అనంత భుజములతో వ్యాపించినటువంటి తల్లి ఒక్కసారి ఏం చేసిందంటే, క్షోభిత అశేష పాతాళాం ధనుర్జ్యానిస్వనేనచ తన వింటి నారిని పట్టి మీటిందట ఒక్కసారి. ఆ ధ్వనికి పాతాళము నుంచి సర్వలోకములు కదిలే. ఇది యోగపరంగా అర్థం చేసుకోవాలి అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు వ్యాపించిపోయినటువంటి మహాతేజస్సే ఇక్కడ జగదంబ అని చెప్పబడుతున్నది. పాతాళము నుంచి మృగింపబడింది అంటే నాదానుసంధానం చేసినప్పుడు ప్రణవనాదానుసంధానం యోగి చెయ్యగానే మూలాధారం నుండి కదిలిన నాదశక్తే వింటినారి మీటగానే వచ్చిన సవ్వడితో పోల్చబడుతున్నది. యోగ ఆసక్తి కలిగిన వాళ్ళకి ఆ మాత్రం చాలు. ఆ ఆసక్తి లేని వాళ్ళకి మొత్తం మీద మన కథల్లో యోగశాస్త్రం, మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, వేదాంత శాస్త్రం ఉందని తెలిస్తే చాలు. పైగా ఇక్కడ మరికొన్ని శాస్త్రముల సహాయంతో దేవీ మహాత్మ్యం వర్ణించకపోయినా ఇదే సన్నివేశాన్ని ఇతర శాస్త్రములు ఏం వర్ణించారంటే, అష్టాశీతి సహస్రేణ సఖీభి పరివారితం, అమ్మవారి చుట్టూ మొత్తం ఎంతమంది ఉన్నారంటే 88,000 మంది సఖీజనులు ఉన్నారు అమ్మవారి చుట్టూ. ఆవిడ కొడుచుకుంటూ, ఆవిడ చేటికలన్నీ కొడుచుకుంటూ ఉన్నారు. వాళ్ళ నడుము అమ్మ ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే ఆ విధంగా అమ్మవారు భాషించారో ఇంకా మహిషాసురుడితో యుద్ధం ప్రారంభమైంది. తత ప్రభుతే యుద్ధం తయా దివ్యాసుర ద్విషాం శస్త్రాస్త్రైర్బహుధా ముక్తైరాదీపిత దిగంతరం. యుద్ధవర్ణన తనివితీరా చేశాడు వ్యాసుడు. ఆయనకేం పోయింది, టైం చాలా ఉంది మనకు లేదుగా తనివితీరా చెప్పుకోవడానికి. కానీ యుద్ధం చాలా అద్భుతంగా జరుగుతున్నది. పైగా మహిషాసురుని వధించేటప్పుడు మాత్రం ఆయన సేనాధ్యక్షులు, ఆ సేనల్లో ప్రముఖులైనటువంటి యోధులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఒక్కసారి చెప్పుకుందాం ప్రేమగా. ఈ పేర్లన్నీ నోట్ చేసుకుని కొత్త పేర్లను పిల్లలకు పెట్టుకోవడానికి సిద్ధపడకండి. ఇవన్నీ రాక్షసుల పేర్లని మర్చిపోకండి. చిక్షురుడు, చామరుడు, ఉదగ్రుడు, మహాహనువు, అశిలోముడు, భాస్కరుడు, ఉగ్రదర్శనుడు, ఉగ్రాస్యుడు, ఉగ్రవీర్యుడు, త్రినేత్రుడు, కరాళుడు, తామ్రుడు, అంధకుడు, దుర్ధరుడు, దుర్ముఖుడు, ఉద్ధతుడు. ఇప్పటివరకు ఈ పేర్లు చెప్పారు ఇక్కడ. వీళ్ళందరూ మహామహాబలశాలు, మహిషాసురుడికి తోడుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద రాక్షసులు. వీళ్ళు ఒక్కొక్కరి అధీనంలో అనేక అక్షౌహిణ శైలులు ఉన్నాయి. అక్షోహిణ శాలను వర్ణిస్తారు ఇక్కడ. 5 కోట్ల రథాలు, ఇంకోటి 1 కోటి రథాలు, ఒకటి 60,000 రథాలు. ఇవి చెప్తూ ఉంటే ఎక్కడైనా అన్ని ఉంటే ఏ ఫీల్డ్ సరిపోతుంది అని అంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ కథ కేవలం భూమికి సంబంధించినటువంటి కథ కాదు, ఇది సమస్త విశ్వానికి సంబంధించిన కథ. ఇంకా చెప్పాలంటే పెద్ద స్టార్ వార్, అపారమైన అంతరిక్షంలో ఏ దివ్య భూమికలో జరిగిందో మనకు తెలియదు. ఇది మానవులమునందు జరిగిన యుద్ధం కాదు. ఇది అటు అసుర శక్తులకి, సర్వదేవతాత్మికైన పరాశక్తికి జరిగిన యుద్ధం కనుక ఇక్కడ సంఖ్యలు మనకు అచ్చెరువు కలుగుతాయి, కానీ వారికి అవి అచ్చెరువు కావు. అయితే ఇక్కడ మంత్రశాస్త్రవేత్తలైన వ్యాఖ్యాతలు ఏం చేశారంటే, ఇందులో ప్రతివాడు ఒక్కొక్క రాక్షసుడి పేరులో వ్యుత్పత్తి తీసుకొచ్చి అది మనలో ఎటువంటి ఆసురీ లక్షణముగా ఉంటుందో చూపించారు ఇక్కడ. ఒక్కొక్క ఆసురీ లక్షణాన్ని జయించుకుంటూ వెళుతూ దైవీ గుణాలను పెంచుకుంటూ వెళితే చిట్ట చివరికి మనలో ఉన్న పరమాత్మని సాక్షాత్కరింపజేసుకుని మోక్షం పొందుతాం. ఆ కథే ఈ కథ, ఇంకోటి కాదు ఇక్కడ. అందుకే ఇక్కడ అమ్మవారు ఒక్కొక్క రాక్షసుని కొట్టారు అంటే మనలో ఒక్కొక్క దుర్వృత్తిని కొడుతూ చిట్ట చివరికి అన్ని దుర్వృత్తులు నశించిపోయాక అమ్మవారిని ఆశ్రయించగలిగేటువంటి దైవీ సంపద మనలో ఉంటే ఆ దైవీ సంపదతో అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాం.
అది అర్థం చేసుకోవడానికి కృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో మొత్తం ఈ దేవాసుర సంగ్రామాలు అర్థం చేసుకోవడానికి ఒక అధ్యాయం ఇచ్చాడండి కృష్ణుడు. అది దగ్గర పెట్టుకుని మీరు రామాయణం చదవండి, భారతం చదవండి, మహిషాసుర మర్దనము, శుంభనిసుంభ సంహారము చదవండి. ఆ అధ్యాయం పేరు దైవాసుర సంపద్విభాగ యోగం, భగవద్గీతలో 16 అధ్యాయం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి భగవద్గీత ఉంటే చదవండి, మా ఇంట్లో లేదంటే బాధపడండి, ఏడవండి. భగవద్గీత లేకపోతే ఇల్లు ఇల్లే కాదు, గుర్తుపెట్టుకోండి. భగవద్గీత ఉండాలి, మన బతుకులు బాగుపడాలి. రోజుకు ఒక్క శ్లోకం చదువుకున్న భగవద్గీత బతుకు బాగుపడుతుంది, తెలుసుకోండి. ఇక్కడ అక్కడికి వెళ్ళి ఆ భగవద్గీతలో 16 అధ్యాయం చదవండి. దేవతలు ఎవరో రాక్షసులు ఎవరో చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే లోపల చూస్తే మనలోనే కనబడతారు. అక్కడ దేవతలు కుయ్యోమర్రు అంటే ఇంత కనబడతారు, అసురులు అంత కనబడతారు. తెలిసిపోయింది అప్పుడు మనకి. అప్పుడు అసురుడు తగ్గాలి, దైవబలం పెరగాలి. దైవబలం ఎందుకు పెరగాలి? ఇది పెద్ద అడగాలి. దైవబలం పెరిగితే ఏమిటండి అంటే కృష్ణుడు ఒకటే మాట చెప్పాడు, దైవీ సంపద విమోక్షాయ నిబంధాయాసురీ మత. ఒక్క మాటలో చెప్పాడు, దైవీ సంపద పెరిగితే మోక్షం లభిస్తుంది, అసుర సంపద పెరిగితే మోహం పెరిగి సంసార బంధంలో పడతావు అన్నాడు. అందుకే మన మోక్షం కావాలనుకుంటే దైవీ సంపద పెంచండి, దైవీ సంపద పెరిగితే భగవంతుడు మనవాడు అవుతాడు. అంతా చెప్పి అర్జునుడితో ఏమంటాడు తెలుసా, విని నువ్వేం భయపడకు, నీకు దైవీ సంపద ఉంది అన్నాడు. అంటే ఎంత ఇష్యూరెన్స్ ఇచ్చేసాడండి అర్జునుడికి, హామీ ఇచ్చేసాడు. కనుకనే దైవీ సంపదకు బలం కలిగించడం కోసం ఆ భగవంతుని ప్రార్థిద్దాం. మనలో అసుర సంపదను దునుమార్డం కోసమే చండీదేవిని ఉపాసిద్దాం. మనలో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అసుర శక్తులు క్షీణించి దైవశక్తులు వ్యాపించి లోకానికి క్షేమం కలగడం కోసమే చండీ చరిత్ర అని మళ్ళీ చెప్పుకుంటూ, ఈ రాక్షసుల యొక్క పేర్లు చాలా చెప్పబడుతున్నాయి. అలాగే బిడాలాక్ష, ఇంకోటి బిడాలుడు. బిడాలు అంటే పిల్లండి నిజానికి, అంటే అలాంటి పేరు పెట్టుకుంటారంటే పిల్లి లక్షణం మీద రాక్షసుడికి ఉందన్నమాట. ఇలా అనేక మంది రాక్షసులు తయారయ్యారు. ఆ రాక్షస సేనలన్నీ కూడా ఒక్కరైన అమ్మవారి మీద యుద్ధానికి వెళ్ళారండి. చూడండి ఆశ్చర్యం. అప్పుడు అమ్మవారు వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. యుద్ధ వర్ణన చాలా అద్భుతంగా చేస్తాడు వ్యాసుడు ఇక్కడ. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, యుద్ధ వర్ణన ఎందుకు చేశారంటే యుద్ధంలో అమ్మవారి యొక్క అద్భుతమైన సౌందర్యం ఎలా భాషిస్తుందో వర్ణించడం కోసం చేసిన వారు. ఒక్క తల్లి ఎన్ని రకములుగా యుద్ధం చేస్తుందో చూపిస్తున్నారు. కేచిచ్చ చిక్షుపశక్తి కేచిత్ పాసాం. కొంతమంది చిక్షుపు, చిక్షిపు అన్న ప్రక్షేపము అన్నా కూడా విసరుట అని అర్థం. కొందరు చేతులు నాయుధాలు విసిరేట అమ్మవారి వైపు. ఆ విసిరేటప్పుడు పాశము విసరడం, కత్తులు విసరడం, విసిరితే దాన్ని ప్రక్షేపము లేదా చిక్షేపము అంటారు, పట్టు కొడితే దాన్ని ప్రహారము అంటారు ఇక్కడ. అందుకే పదాలు చాలా జాగ్రత్తగా వాడాడు ఇక్కడ. ఖడ్గ ప్రహరై అన్నాడు ఇక్కడ, అంటే కత్తి పట్టుకుని కొట్టారు ఇక్కడ అమ్మవారి మీదకి. అలా రకరకాల ఆయుధాలు విసిరేరు, పట్టు కొట్టారు. చిత్రం ఏంటంటే యుద్ధం అన్నప్పుడు వాళ్ళకు కొన్ని తగులుతాయి, వీళ్ళకు కొన్ని తగులుతాయి, చిట్ట చివరికి ఎవరో గెలుస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, వీళ్ళు ఎన్ని ఆయుధాలు వేసినా ఆ అమ్మవారిని ఇసుమంత కూడా గాయపరచలేదు. అది తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ. వాళ్ళ ఆయుధాలు మాత్రం విసురుతున్నారు కానీ అనాయస్తానదేవి స్తూయమానాసురశభి ముమోచాసుర దేహేషు శస్త్రాణ్యస్త్రాణి చేశ్వరి. ఆ రాక్షసులు ప్రయోగిస్తున్నటువంటి అస్త్రశస్త్రములకు తాను కూడా ప్రతిగా అస్త్రశస్త్రములు ప్రయోగిస్తూ ఉన్నది. ఆయాసం అనేది లేకుండా ఆవిడ అలా యుద్ధం చేస్తూ ఉంటే ఆ తల్లి యొక్క వీర సౌందర్య రసాకృతిని చూస్తూ దేవతలు ఋషులు కూడా అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళ పని అంతే యుద్ధం చేయడం కాదు, స్తోత్రం చేయడం.